మేడ్చల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కేసీఆర్ ఆరోగ్యం మెరుగుపడాలని పూజలు చేసిన టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరుకుంటున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. స్వల్ప అనారోగ్యానికి గురైన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మేడ్చల్ పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, దేశానికి కావాల్సిన నాయకుడు సీఎం కేసీఆర్, స్వల్ప అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలుసుకున్నాక ఆయన నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఆ భగవంతుడు సీఎం కేసీఆర్ను ఆరోగ్యంగా ఉండేలా దీవించాలని, కేసీఆర్ బాగుంటేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ కౌడే మహేష్ కుర్మ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద్ యాదవ్, మేడ్చల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమ్మగాని విజయానందరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజమల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కేసీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, ఈ దేశానికి కావలసినటువంటి నాయకుడు, కొంచెం అనారోగ్యంతో యశోద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ ఆయన హాస్పిటల్కి వెళుతుండంటేనే మా మండలం మేడ్చల్ మండలంలోని మేడ్చల్ మున్సిపాలిటీలోని అందరూ కూడా మరి ఆయన బాగుండాలనేది ఉద్దేశంతో ఈరోజు మేడ్చల్లో శివాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి ఆయన బాగుండి ఇంటికి రావాలి. మరి ఆయన కోసం దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం అంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్లనే అని ఈరోజు అందరు కూడా మరి ఆయన బాగుండాలనే ఆలోచనతోటే ఈరోజు పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మరి విజయానందరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు రాజమల్లారెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్లు శివకుమార్ యాదవ్ గారు, పార్టీ అధ్యక్షులు దయానంద్ గారు, మరి అదేవిధంగా కౌడే మయ్య గారు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులు విజయ్ గారు చాలా పెద్ద ఎత్తున కూడా మరి మా మహిళా సోదరిమానులు, ముఖ్యంగా మాకు మా అన్న లాంటి నాయకుడు, మా నాయకుడు మరి మంచిగా ఉండాలి, మా ముఖ్యమంత్రి బాగుండాలి, మరి ఈ ఆయన బాగుంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. మరి నిజంగా కూడా ఈ రాత్రి వరకు ఆయన మంచిగా కోలుకొని మరి మా ఆయన ఇంటికి వచ్చి మరి ఆయన బాగుండాలనే ఉద్దేశం మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఆ భగవంతుని కూడా మరి ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని ఆ శివయ్యని కూడా కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనారోగ్యానికి గురయ్యి యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యండి అని చెప్పేసి తెలియగానే మా అందరికీ ఒక టెన్షన్ వాతావరణం మొదలైంది. అందుకే భగవంతుణ్ణి ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి భగవంతుని కోరుకొని ఇక్కడ పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన దేశ మన రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే అభివృద్ధి పదంలో తీసుకుపోయిండో, రాబోయే రోజుల్లో మన దేశాన్ని కూడా అదే రకంగా ఆయన దేశకి నేత కావాలని చెప్పేసి మనం పూర్తిగా అందరం ఆయన నమ్మినాం కాబట్టి, అదేవిధంగా ఆయన ఆరోగ్యంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మేము ఆయన జల్దీ కోలుకొని ఆయన ఆరోగ్యంతో ఇంటికి రావాల్సిందిగా కోరుకున్నాం భగవంతుని. జై కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్యంతో యశోద హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అందుకు గాను మేడ్చల్ ప్రజలందరూ కూడా
शिवालय में पूज ची అతడు నుండి నూరేళ్ళు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాము. మన రాష్ట్రానికే కాకుండా మన దేశం మిత్రులు చెప్పినట్టు మన దేశానికి కూడా అతను అవసరం కాబట్టి మన రాష్ట్రం ఎలా అయితే చేశాడో మన దేశానికి కూడా అతని నుంచి అతని సేవలు అవసరం ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుని నుండి నూరేళ్ళు ఉండాలని చెప్పేసి అందరు ప్రతి ఒక్క మనసులో ఉన్నారు కాబట్టి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.